సాయి పల్లవి May 9, 1992న జన్మించింది. సాయి పల్లవిది తమిళనాడులోని ఊటీకి సమీపంలో ఉన్న కొత్తగిరి అనే చిన్న గ్రామం. తల్లి రాధామణి పుట్టపర్తి సాయిబాబా భక్తురాలు కావడంతో ఆమె పేరులో సాయిని చేర్చింది. సాయి పల్లవి 8వ తరగతిలో ఉండగానే స్టేజీలపై డ్యాన్స్ చేసేదంట. ఇలా డ్యాన్స్ చేస్తున్న సాయి పల్లవిని ఓ దర్శకుడు ధూమ్ ధామ్ అనే తమిళ సినిమాలో కథానాయిక కంగనా రనౌత్ పక్కన చిన్న పాత్రలో నటించే అవకాశాన్ని కల్పించాడు. ఈటీవీలో డీ లాంటి కొన్ని డ్యాన్స్ కార్యక్రమాల్లో పాల్గొన్నది సాయి పల్లవి. తండ్రి ఈమె ముందు బాగా చదువుకోవాలనే ఉద్దేశంతో జార్జియాకు పంపించాడు. చదువు 4 సంవత్సరాలు పూర్తి కాగానే తమిళ దర్శకుడితో ప్రేమం చిత్రంలో నటించి అక్కడ మంచి విజయాన్ని అందుకుంది సాయి పల్లవి. శేఖర్ కమల దర్శకత్వంలో వచ్చిన ఫిదా సినిమాలో కథానాయిక పాత్రలో భానుమతిగా ఎంతో అద్భుతంగా నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత నానితో కలిసి ఎంసీఏ చిత్రంతో మంచి విజయాన్ని అందుకుంది సాయి పల్లవి. ఇప్పుడు చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది ఈ అమ్ముడు. ఇప్పుడు రీసెంట్గా శేఖర్ కమల దర్శకత్వంలో మళ్ళీ జోడి కట్టబోతుంది నాగ చైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్గా లవ్ స్టోరీ సినిమాతో మన ముందుకొస్తుంది సాయి పల్లవి. ఒక మనిషి గురించి ఇంతలా తాపత్రయపడటం కూడా కరెక్ట్ కాదేమో. దిగజారిపోతున్నాను అనిపిస్తుంది. నాకు కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉందిగా. ఇంకా నా జీవితంలో లేను గాక లేడు. హి డజంట్ డిజర్వ్ మీ యూనో. పైసలు లేవు. కైకో జ్ఞానం ఇస్తున్నావు కదా, పుక్కట్లా నేనేం తీసుకోను. హే, మన పెళ్లి విషయం ఏం చేసావు? ఈ ఫ్రైడే నా కాలేజ్ హాలిడే, అప్పుడు చేసుకుందామా? లైఫ్ అంతా ముగ్గురు కోట్లకి సాకిర్ చేసి చచ్చిపోతావే. తనేమో గానీ వాళ్ళ చెల్లెరా. ఐ థింక్ షీస్ కైండ్ ఆఫ్ క్రేజీ. సాయి ప్రణవ్,